హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవికే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది ఫ్రెండ్స్ దాని గురించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏ పర్పస్ మీద హైకోర్టులో వ్యాజ్యం అయితే దాఖలైందో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది ఎస్జీటి టీచర్ పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ పేర్కొన్నారు బిఈడి అభ్యర్థులను అనుమతించడం వల్ల పది లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్సిటిఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు తప్పులు తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని పిటిషనర్ ఈ సందర్భంగా తెలియజేశారు ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ పిటిషన్ దాఖలు చేశారు ఫ్రెండ్స్ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ హైకోర్టు రిజిస్టర్ని పిటిషనర్ తరపు న్యాయవాది జడశ్రావణ్ కుమార్ కోరనున్నారు ఫ్రెండ్స్ ఈ పిటిషన్పై రేపు వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది కేవలం రోజుల వ్యవధిలోనే పరీక్షలకు సన్నద్ధం కావాలంటూ రాజకీయ ప్రయోజనాలతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారని పిటిషనర్ అనేది పేర్కోవడం జరిగింది ఫ్రెండ్స్ సో మొదటి నుండి అనుకుంటున్నాము ఎస్జిటి పోస్టులు అనేవి బీఈడి వాళ్ళకి ఇవ్వడం అనేది ఇదివరకు రాజస్థాన్ ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఏదైతే ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి అంటే డైట్ చేసినటువంటి వాళ్ళకి ఎస్జిటి పోస్టులు ఇవ్వాలి అనే ఒక విధానాన్ని తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం అయితే దాఖలైంది ఫ్రెండ్స్ మరి తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే కపిల్ డేస్లోనే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే త్వరత గతిన దీని మీద డిసిషన్ తీసుకోవాలని హైకోర్టుని అయితే కోవడం అయితే జరిగింది మరి ఏం జరుగుతుందో అనేది చూద్దాం